ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. గ్రేస్ పీరియడ్ అనే మాటను మీరు ఎప్పుడైనా విన్నారా? గ్రేస్ పీరియడ్ అంటే ఏ విధమైన రుసుము లేక ఫైన్ చెల్లించక్కర లేకుండా మినహాయింపు ఇచ్చే కాలాన్ని గ్రేస్ పీరియడ్ అని అనొచ్చు. దీని అర్థం చేసుకోవటానికి గ్రంథాలయాలను గుర్తు చేసుకోవాలి. గ్రంథాలయాల్లో పుస్తకాలు ఇస్తూ ఉంటారు. వారం లేక 10 రోజులు మనం వాటిని ఉంచుకొని వాటిని చదివి తిరిగి ఇచ్చేయచ్చు. అలా తీసుకున్న పుస్తకాలను నిర్ణీత గడువు లోపల ఇచ్చేయాలి. ఒకవేళ నిర్ణీత గడువు లోపల ఇవ్వకపోతే వాటికి రోజుకు ఎంత అని చెప్పి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నిర్ణీత గడువు లోపల ఇవ్వకపోయినా మరికొంత కాలము గ్రేస్ పీరియడ్ అని ఇస్తారు. ఆ గ్రేస్ పీరియడ్ లోపల పుస్తకాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేస్తే ఏ విధమైన ఫైన్ కట్టక్కర్లేదు. ఆ గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయిన తర్వాత మనం వెళ్ళామనుకోండి, ఆ గ్రేస్ పీరియడ్కు మనం ఆలస్యం చేసిన కాలానికి ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ప్రియులారా, బైబిల్ ప్రకారంగా ప్రస్తుతం మనం గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం. ఈ గ్రేస్ పీరియడ్ మన జీవితానికి సంబంధించిన గ్రేస్ పీరియడ్ లేదా కృపాకాలం. దేవుడు తన కృపతో ఇచ్చిన గడువే ఈ కృపాకాలం. ఏ ఒక్కరూ నశించటం దేవునికి ఇష్టం లేదు గనక ఆయన తన తీర్పు దినాన్ని ఆలస్యం చేస్తున్నాడు. అయితే ఏదో ఒక రోజు ఆ కృపాకాలం అయిపోతుంది. మన పాప క్రియలకు భారీగా జరిమానా చెల్లించాల్సిన సమయం హఠాత్తుగా ఆసన్నమవుతుంది. అంటే ఈ కృపాకాలంలో మన పాపాలని ఒప్పుకుంటే మన పాపముల కొరకు మనము ఏ విధమైన ఫైన్ కట్టక్కర్లేదు, శిక్ష నుండి మినహాయింపు ఉంటుంది. కృపాకాలం అయిపోయిన తర్వాత మనము మన పాపముల కొరకై మూల్యం చెల్లించుకోవాలి, శిక్షను అనుభవించాలి. ఆ గ్రేస్ పీరియడ్ ఎప్పుడు వరకు అంటే క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు కృపాకాలము, లేకపోతే మనం చనిపోయేంత వరకు కృపాకాలము మనకు వర్తిస్తుంది. ఒకవేళ మనము చనిపోయిన తరువాత మన పాపాలను ఒప్పుకోవాలని అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే మన మరణంతోనే కృపాకాలము మన విషయంలో ముగుస్తుంది. కనుక మనము చనిపోయే లోపే మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని మన పాపములకు పూర్తి పరిహారము చెల్లించిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. అయితే ఒకవేళ క్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా మనం మరణించినా లేక ఆ ప్రభు 2వసారి లోకానికి వచ్చినా కృపాకాలము పూర్తయిపోతుంది, మన పాపాల నిమిత్తం తీర్పు తీర్చబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టారా? ఒకవేళ మన జీవితంలో కృపాకాలం అయిపోతే ఆ పాపాలకు మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది సుమా. కనుక నేడే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను ఒప్పుకుందాం, కృపాకాలమును మనము క్లెయిమ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కరికరము కలిగిన మా తండ్రి, కృపాకాలంలో ఉన్న మేమందరము ఎప్పటికప్పుడు మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నీ కనికరమును పొందే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.